ఆక్లాండ్ వన్డేలో ఫెయిల్ అయ్యాక సూర్య కుమార్ యాదవ్ పై విమర్శల వర్షం కురిసింది. టీ20 మోడ్ నుంచి సూర్య బయటపడలేదనే కామెంట్స్ వినిపించాయి. టీ20లో మాదిరిగానే వన్డేల్లో ఆడితే కుదరదు బ్రదర్ అంటూ కొందరు మాజీలు కూడా ఫైర్ అయ్యారు. ఛాన్స్ దొరికింది కదా అని కొందరు ఎక్స్పర్ట్స్ సైతం సలహాలిచ్చి పడేశారు. అయితే ఆ విమర్శలను సూర్య ఏమీ పట్టించుకోలేదు. హామిల్టన్ వన్డేలో ఆడినంతసేపు తనదైన ముద్ర వేశాడు. గత మ్యాచ్ ను పూర్తిగా మరిచిపోయినట్లే కనిపించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. ఆక్లాండ్ వన్డేలో నంబర్ 5 బ్యాటర్ గా సూర్య బరిలోకి దిగాడు. హామిల్టన్ వన్డేలో మాత్రం 1 డౌన్ లోనే ఎంట్రీ ఇచ్చాడు. అయితే వచ్చిన అవకాశాన్ని బాగానే ఒడిసి పట్టుకున్నాడు. వేగంగా టీమిండియా స్కోరును పెంచేశాడు. ఓవైపు సిచ్యువేషన్ ను అర్థం చేసుకుంటూనే బ్యాట్ కు పని చెప్పాడు. 25 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. 136 స్ట్రైక్ రేట్ ను మెయింటైన్ చేశాడు. మిస్టర్ 360 ట్యాగ్ కు తగినట్లే షార్ట్స్ బాధేశాడు. ముచ్చటగా 3 సిక్సర్లు కొట్టాడు, 2 ఫోర్లు బాధేశాడు. అయితే సూర్య ప్రతాపాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిపోయింది. మ్యాచ్ పూర్తిగా సాగి ఉంటే పరుగుల తుఫాన్ చూసేవాళ్లమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ధవన్ ఎర్లీగానే అవుట్ అవడంతో సూర్యకుమార్ త్వరగానే బ్యాటింగ్ వచ్చాడు. అంటే బ్యాట్ తో మెరుపులు మెరిపించేందుకు సరైన టైంలో బరిలో దిగాడు. కాకపోతే అభిమానుల ఆశలపై వరుణుడే నీళ్లు చల్లాడు. లేదంటే బ్యాట్ తో సూర్యుడు రెచ్చిపోయేవాడని అభిమానులు చెప్పుకుంటున్నారు. నిజానికి మ్యాచ్ సజావుగా సాగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. వర్షం పడటానికి ముందు సూర్య ఆడిన తీరు మాత్రం అద్భుతమని ప్రశంసిస్తున్నారు. కివీస్ బౌలర్లు కట్టడి చేయలేకపోతే యాదవ్ విశ్వరూపం చూసే అవకాశం ఉండేదేమో అంటున్నారు. మొత్తానికి ఓ సూపర్ షోను మిస్ అయినట్లే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సూర్యకు మంచి ఆరంభమే దొరికింది. భారీ స్కోర్ ఖాయం అనుకునేలా యంగ్ ప్లేయర్ ఆట సాగింది. 1 డౌన్ లో వచ్చిన అవకాశాన్ని సూర్యకుమార్ వినియోగించుకున్నట్లే అని చర్చ జరిగింది. కానీ యంగ్ ప్లేయర్ బ్యాట్ నుంచి పరుగుల తుఫాన్ రాకముందే వరుణుడు మ్యాచ్ ను ముగించేశాడు.